పిల్లల ఇష్టాలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, మమ్మల్ని నమ్మి మాకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇచ్చిన మిత్రులందరికీ మా ధన్యవాదాలు. ఏదో కథ చెప్తున్నావు కదరా, నీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ మనస్ఫూర్తిగా ఒక కథ రాసుకున్నారా? స్క్రీన్ ఓపెన్ చేస్తే ఒక వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పటికీ ఎన్నో ప్రేమ కథలు వింటామండి, కానీ ప్రేమ మనకి ఎప్పటికీ బోర్ కొట్టదు. ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న ఎన్నో వేల ప్రేమ కథల్లో మా వాడి ప్రేమ కథ కూడా ఒకటి. లవ్ స్టోరీలో జరిగే లాజిక్ను వెతకకుండా మనసులో జరిగే మ్యాజిక్ని మర్చిపోయి ఈ సినిమా చూడండి. ఎందుకంటే మనసు చేసే మాయే ప్రేమ. ప్రతి మంచి పని ఓ కొబ్బరికాయ కొట్టడంతో స్టార్ట్ అవుతుంది, కానీ ప్రతి షార్ట్ ఫిలిం ఒక అందమైన అమ్మాయి మొహంతో స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి పేరు శశి. గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు మాత్రం కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుంది. చూశారు కదండి, వీడి పేరు సిద్ధు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ ట్రయల్స్ చేసుకుంటున్నాడు. మాట్లాడాలి అన్న తపనతో, మాట్లాడలేకపోతున్నానన్న బాధతో మౌనంగా 4 నెలల నుంచి తన వెనకే నడుస్తున్నాడండి. చూద్దాం వీడి ప్రేమను మనకెప్పుడు పరిచయం చేస్తాడు. ఏం గీద్దామబ్బా, ఏం గీస్తే బాగుంటుంది? ఎలా వచ్చిందంటావు? నిశ్శబ్దంగా ఉన్న నిజాన్ని కళ్ళ ముందు కలర్ఫుల్గా చూపించడం చాలా కష్టం. అది కూడా అమ్మతనాన్ని ఇంత అందంగా చూపించడం ఇంకా కష్టం. ఇతని పేరు సంజు అండి. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. మనిషి చాలా మంచోడండి, కానీ ఒకే ఒక చెడ్డలవాటు ఉంది, అదే పెయింటింగ్. పెయింటింగ్ని చెడ్డలవాటని ఎందుకన్నానంటే, ఒక్కసారి ఆ పెయింటింగ్లో పడ్డాడంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఓ సార్, మీరా? ఎప్పుడొచ్చారు? నువ్వు ఆ పెయింటింగ్తో కుస్తీ పడుతున్నప్పుడు వచ్చానురా. ఎంతవరకు వచ్చిందిరా నీ లవ్? ఏమో రా బాబు, మాట్లాడదామని సీరియస్గా ఫిక్స్ అయ్యి ఏం మాట్లాడకుండా మౌనంగా వచ్చేస్తున్నాను ప్రతిరోజు. చూశారు కదండి, రోజంతా జాబ్ ట్రయల్స్ చేసుకున్న సిద్ధు కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్తున్న శ్రీ కోసం వెయిట్ చేస్తూ, చెప్పాలి అనుకుని చెప్పలేక, మాట్లాడాలి అనుకుని మాట్లాడలేక సంజు దగ్గరికి వచ్చి ఆ మాటలన్నీ పంచుకుంటాడు. గత 3 నెలలుగా ఇదే వీళ్ళ డైలీ రొటీన్.
అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ అమ్మాయిని మాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నారా? రే నిన్నే నిన్నేరా? అరే నిన్నే. ఏంట్రా ఇందాకేదో అడిగా? అంటే నే ఇప్పటిదాకా మాట్లాడింది ఏం వినపడలేదా? సర్లే గాని ఏంటో చెప్పరా. ఇంతకీ ఆ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? అట్లీస్ట్ ఒక హింట్ అన్నా ఇవ్వరా బాబు, తను ఎలా ఉంటుందో. వర్షమైనా పడే ముందు చిన్న హింట్ ఇస్తున్నాము కానీ ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో హింట్లు ఇవ్వలేము. అలా అని ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పకుండా ఉండలేను. ఇంతలా అడుగుతున్నావు కదా నీకోసం. హలో, అవునా? హాయ్రా. హాయ్రా. ఏంటి సార్ ఈరోజు ఇంత తొందరగా దర్శనం ఇచ్చారు? లేదురా, తనకేదో ఎక్స్ట్రా క్లాస్ ఉందంట, వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. అందుకేనా? సాయంత్రం 6 కానీ ఆవిడ దగ్గర అస్తమించిన ఈ సూర్యుడు ఈరోజు 5 నా దగ్గర ఉదయించాడు. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ సంజుకి ఇంకో అలవాటు కూడా ఉంది. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు వరకు ఏదైనా ఒక సంఘటన అతనికి అద్భుతంగా ఉందనిపించింది అనుకోండి, తనకు దృశ్య రూపం ఇస్తాడు. సిగ్గులేదురా, 4 నుంచి అమ్మాయి వెంట పడుతున్నావు. ఏ రోజైనా వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పావా? నువ్వు ఇలానే గనక మౌనంగా ఉంటే ఖచ్చితంగా అమ్మాయిని మిస్ అయిపోతావు. మిస్ అయిపోతావు. ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అందంగా ఉంటారండి. ఏంటి, మీరు ఇక్కడే ఉంటారా? నీకెందుకు? అది యాక్చువల్గా చాలా నుంచి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఇదంతా కాదండి, కౌల్లాగా నాకు కవితాత్మకంగా చెప్పడం రాదు, సినిమాలోలాగా డ్రామాటిక్గా చెప్పడం కూడా రాదు. నాకు తెలిసినంత కల్మషం లేని కాగితం మీద పెట్టాను. నీనా, ఇంత అందంగా ఉన్నానేంటి, నన్ను ఇంత అద్భుతంగా గీశాడేంటి?
కనిపించని కాంతి మొత్తం నీ కళ్ళల్లో కొలువైందిగా, స్పర్శలేని సంగీతమేను చూస్తే వినిపించగా, నీ మోము చూడ సూర్యుడే వెళ్ళబోయని మరి నా చిన్ని గుండె సంగతేమిటే, అద్దంలా మెరిసే నీ అదనాలు చూసి నాలో ఓ పిచ్చి ప్రేమే పుట్టుకొచ్చనే, మధురమే 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 మధురమే. సరేరా తను వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. రే సిద్ధు, ఇప్పటి వరకు నీ లవ్ కోసం నేనేం చేయలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ గిఫ్ట్. గిఫ్టా? అదేంటి? ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నావేంట్రా? ఆ అమ్మాయి నా కళ్ళ ముందు లేదురా, కానీ నువ్వు మాట్లాడేది ఎంత అద్భుతంగా ఉందంటే ఆ అమ్మాయి నా కళ్ళ ముందే ఉందేమో అన్నంత అద్భుతంగా మాట్లాడావు. ప్రపంచంలో ఏ మనిషికైనా, ఏ మనిషి మీదైనా, లేదా ఏ వస్తువు మీదైనా ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇంత అందంగా వర్ణించలేము. ఖచ్చితంగా అమ్మాయినిదేరా, ఖచ్చితంగా అమ్మాయినిదే. ఇంత అద్భుతంగా గీసావేంట్రా, అయినా నేను ప్రేమించింది ఈ అమ్మాయిని నీకెలా తెలుసు? సైకాలజీ చదివా కదరా. మధురమే.
అంత ఈజీగా ఒప్పేసుకుంటారనుకోలేదండి. యాక్చువల్గా నేనే నీకు ఒక విషయం చెప్పాలి. బహుశా నువ్వు నన్ను చూసిన రోజే నేను నిన్ను చూసినట్టున్నాను. జీవితంలో ఇంతమంది అబ్బాయిని చూసినా కలగనే ఓ ఫీలింగ్ ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు కలిగింది. బహుశా దీన్నే ప్రేమంటారేమో. రే మా, అమ్మాయి ఒప్పేసుకుందిరా. ఏంట్రా ఇది రాస్తున్నా? నీ ప్రేమ కథకు నేను పెట్టుకున్న పేర్రా ఇది. మన జీవితంలో మనల్ని నమ్మి మన చేయి పెట్టుకొని నడిచేవాళ్ళు చాలా తక్కువ మంది. అలా మనల్ని నమ్మి మనతో ఎవరైనా నడవడానికి సిద్ధమైతే ఆ చేతిని మన చితి ఆరే వరకు వదలకూడదు. ప్రేమ చాలా మధురమైంది. లవ్ ఇస్ ఫర్ ఎవర్. అబ్బా సూపర్ ఉంది మా స్టోరీ. చెప్పినట్టు ఎక్కడ ఎవరికి బోర్ కొట్టలేదని ఆశిస్తూ